నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ డ్రైవ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను మార్గశిర పౌర్ణమి నాడు దత్త జయంతి కదండి దత్తాత్రేయ స్వామికి నేను ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను నేను ఇలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి సో వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురు బ్రహ్మ గురు విష్ణుహ గురు సాక్షాత్ గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కలిపిన త్రిమూర్తి స్వరూపమే దత్తాత్రేయ స్వామి స్వరూపము అనసూయాదేవికి ఇంకా మహామునికి పుట్టిన సంతానమే దత్తాత్రేయ స్వామి ఈ దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన మనకి గురు అనుగ్రహం అనేది ఉంటుందండి మా ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారి ఫోటో అనేది ఉందండి ఫోటో పెట్టుకొని ఫోటోకి పుష్పాలతో అలంకరించుకున్నాను ఇంకా స్వామివారికి ప్రీతిగల శనగల మాల అనేది రెడీ చేసుకున్నానండి ముందు రోజు రాత్రే అనేవి నానబెట్టుకున్నాను రెండు రకాలు కాబూలు శనగలు ఇంకా మామూలుగా నల్ల శనగలు ఉంటాయి కదా ఆ రెండు నానబెట్టుకొని ఉదయాన్నే శుభ్రంగా కడిగి మాలలాగా గుచ్చుకున్నాను నూట ఏమో ఒకటి గుచ్చాను అది దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామికి సమర్పించాను ఇంకా ఒకటి యాభై నాలుగు గుచ్చి ఇంట్లో ఫోటోకి కరెక్ట్గా సరిపోయింది సరిపోయినంత అలా వేసాను అనమాట ఇంకా కొన్ని శనగలు ఉడికించి స్వామివారికి ప్రసాదంగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం ఇవన్నీ చెప్పుకున్న తర్వాత గణపతికి ప్రార్థన చేసుకున్నానండి తర్వాత నేను శివలింగానికి అభిషేకం చేసుకున్నాను నా దగ్గర పాదుకలు అనేవి లేవు నేను ఇలాంటి స్టిక్కర్ ఒకటి తెచ్చుకున్నాను లాస్ట్ టైం కూడా ట్రై చేశాను నాకు దొరకలేదు ఈసారి కూడా వెళితే దొరకలేదన్నమాట సో ఇలా స్టిక్కర్ ఒకటి తెచ్చుకున్నాను లాస్ట్ ఇయర్ అదే భద్రపరుచుకొని మళ్ళీ వాళ్ళ పూజ చేసుకుంటున్నాను ఇంకా శివుడే ఆది గురువు కాబట్టి ఆయనకే అభిషేకం అనేది చేసుకున్నాను ముందుగా శుద్ధ జలంతో చేసుకున్నాను తర్వాత కొన్ని పాలతో చేశాను తర్వాత పంచామృతాలన్నీ కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆ పంచామృతాలతో చేసుకున్నాను అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార అరటిపండు ఇవన్నీ కూడా ఒక చిన్న గిన్నెలో వెండి గిన్నెలో కలిపి పెట్టుకున్నాను అవి వేసుకుంటూ స్వామివారి మీద సమర్పిస్తూ దత్తాయ నమః నమః బ్రహ్మదత్తాయ నమ నమః అనుకుంటూ నామాలు జపిస్తూ దత్తాత్రేయ స్వామిని నమో నమ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ స్వామివారి నామాలన్నీ స్మరిస్తూ నేను అభిషేకం అనేది చేసుకున్నాను పంచామృత అభిషేకం తర్వాత నేను గంధము పసుపు విభూతి కుంకుమ ఇంకా సుగ సుగంధ పరిమళ ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను తర్వాత ఈ పాదుకలకి జస్ట్ కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లను తల మీద చల్లుకొని తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి అక్కడ పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని పూజ చేసుకున్నాను షోడోపచార పూజ అనేది చేసుకున్నాను ముందుగా శివలింగానికి పంచోపచార పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను తర్వాత నేను ఈ పాదుకలకి చేసుకున్నానండి షోడశోపచార పూజ అనేది ఇంకా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటూ నేను వెండి పూలను సమర్పించాను దత్తాయనమ మహాదత్తాయనమ పరమదత్తాయనమ శివదత్తాయనమ విష్ణుదత్తాయ నమః అనుకుంటూ అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను తర్వాత దత్త అనేది మనకి లలిత సహస్రనామ పుస్తకంలో ఉంటుంది కదండి అది కూడా చదువుకున్నాను ఇంకా నా దగ్గర చిన్నదిగా గురు చరిత్ర పుస్తకం అనేది ఉంది అందులో ఒక అధ్యాయం అనేది చదువుకున్నాను అంటే గురువారంతో మొదలయ్యి మళ్ళీ వచ్చే బుధవారానికి కంప్లీట్ అవుతుందనమాట ప్రతిరోజుకి ఒక అధ్యాయం అనేది చదువుకోవాలి నాలుగు పేజీల దాకా ఉంటుంది చిన్న పుస్తకమే అనమాట పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయండి ఇదైతే చిన్నది ఈ పుస్తకం అనేది మా వారికి మా అత్తయ్య గారు ఇచ్చారనమాట అదే నేను కూడా చదువుకుంటూ ఉంటాను ఇంకా ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి దీప నైవేద్యాలు సమర్పించానండి నైవేద్యంగా పానకం వడపప్పు పాలు బెల్లము ఇంకా పులగం అనేది చేశాను ఇంకా శనగలు ఉడికించాను అనమాట ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం హారతి మంత్రపుష్పం క్షమార్పణ చెప్పుకున్నానండి చెప్పుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి కూడా నేను అక్కడ కూడా స్వామివారికి శనగల దండ అనేది వేసి పూజ చేయించుకొని ఇంటికి వచ్చాను ఇలా దత్తాత్రేయ స్వామివారి జయంతి రోజు నేను పూజ అనేది చేసుకున్నానండి నేను చేసిన ఈ పూజా వీడియో మీ అందరికీ నచ్చిందంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై గురుదత్త శ్రీ గురుదత్త